డ్రగ్స్ కేసులో లోతుగా కూసాలు కదిలేలా సాగుతున్న విచారణ సృష్టిస్తున్న ప్రకంపనలు అన్ని ఇన్ని కావు ఈ కేసులో ఇప్పుడు సినిమా సెలబ్రిటీలను విచారించడం ఒక్కటే పబ్లిక్ బాగా ఎక్స్పోజ్ అవుతుంది కానీ నిజానికి ఇప్పటికే పలు రంగాలకు చెందిన ప్రముఖులపై ఎక్సైజ్ విచారణాధికారులు కన్నేసి ఉన్నారనేది సమాచారం ఈ నేపథ్యంలో విచారణకు సారథ్యం వహిస్తున్న అకున్ సబర్వాల్కు డ్రగ్స్ మాఫియా నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ రావడం గమనార్హం నీ పిల్లలకు కీడు తలపెడతాం అనే హెచ్చరికతో ఈ ఫోన్ కాల్స్ రావడంతో అకున్ సబర్వాల్ పిల్లలు వారి భద్రత గురించి ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీశారని కూడా విశ్వసనీయంగా తెలుస్తోంది వివరాల్లోకి వెళ్తే అకున్ సబర్వాల్ కు సుమారు నాలుగు రోజుల క్రిందట మూడు వరుస ఫోన్ కాల్స్ వచ్చాయి అన్ని కాల్స్ సారాంశం ఒక్కటే అకున్ సబర్వాల్ ను బెదిరించి భయపెట్టి కేసు విచారణ ముందుకు సాగకుండా చేయించడమే అంతా సినిమా ఫక్కీలో జరిగింది నీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారో మాకు తెలుసు ముందు ముందు ఇబ్బందులు పడతావు అంటూ ఆఫ్రికన్ యాసలో హెచ్చరికలు చేశారు ఈ ఫోన్ కాల్స్ ఇంటర్నెట్ ద్వారా వచ్చిన కాల్స్ గుర్తించారు కానీ ఆచూకీ కనిపెట్టలేకపోయారు ఈ నేపథ్యంలో ఆకుండా సబర్వాల్ కు వచ్చిన బెదిరింపుల గురించి మీడియాలో రావటంతో ఆయనకు భద్రత పెంచబోతున్నట్లు తెలంగాణ డీజీపీ కూడా ప్రకటించారు మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ వారి పిల్లల భద్రత గురించి ఆరా తీసినట్లు అవసరమైతే పిల్లలకు కూడా భద్రత కల్పించవలసిందిగా వారు చదివే పాఠశాల భద్రత కూడా చూసుకోవాల్సిందిగా ఆదేశించినట్లుగా చెప్పుకుంటున్నారు అకుండ్ సబర్వాల్ భార్య స్మితా సబర్వాల్ ఐఏఎస్ అధికారి ముఖ్యమంత్రి పేషీలోనే విధులు నిర్వహిస్తూ ఉంటారు గతంలో మెదక్టర్ గా అత్యుత్తమ సేవలందించిన ఆమె తన నిజాయితీతో దంపతులు ఇద్దరు ఒకరు ఐఏఎస్ మరొకరు ఐపీఎస్ గా తెలంగాణ ప్రభుత్వ సేవలోనే ఉన్నారు వీరి పిల్లల గురించి హెచ్చరిక వచ్చిందనగానే కేసీఆర్ శ్రద్ధ పెట్టినట్లు సమాచారం